సెంటర్ కి వెళ్తుంటే ఎవరో ఇద్దరు కలిసి రాజుగా మాట్లాడారు. కొడుకులు వీళ్ళే వాళ్ళు పల్చర్ మీద పోతుర్రు ఎగ్జామ్ సెంటర్. నన్ను అంత పెద్ద మాట అంటారా? మీరు పక్క కాపాడరా బండి. అరే అరే నువ్వు బండి ఆపరా రే. బండి ఆపు ముందు ఎడుకుతున్నావు. బండి ఆపరాను ఏమన్నా అమ్మాయిలు అరే ఆగరే రే. ఏడుకురా అవుతున్నావు మాట్లాడుతుంటే ఇడా ఏమన్నా అంటే ఇట్లా అన్నారా? హలో గాయస్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా, ఎందుకంటే మీదైతే నేను కూడా బాగానే ఉన్నా. మీరు బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే మీరు బాగుంటారు అంతే. ఎందుకంటే నేను బాగుంటేనే కదా వీడియో తీసి మీకు చూపించేది. లెట్స్, ఈరోజు వచ్చేసి వీడియో దేని గురించి అంటే మనమైతే ఎగ్జామ్ సెంటర్కి అయితే పోతున్నాం. మన సెంటర్ అయితే అమ్మన్గల్ ప్రేమిలమ్మ కాలేజీలో పడ్డది. ఏ తెలుగు ఎగ్జామ్ మనకి ఈరోజు. ఇక ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చెప్తా ఎట్లా రాసిన ఏంది కథ అని. సెంటర్కి అయితే వచ్చేసిన వచ్చిందండి వయ్యారి. ఎగ్జామ్ అయితే అయిపోయింది. మామూలుగా రాయలేదు, ఒక రేంజ్లో రాసేసిన ఎగ్జామ్ని. బెటర్గా రాసిన పక్క పాస్ అవుతా తెలుగులో అయితే. ఇక తర్వాత సబ్జెక్టులు, తర్వాత దేవుని పైన భారం. ఎగ్జామ్లో అయితే పాస్ అయితే అయిపోయినా అని నాకు అనిపిస్తుంది. తెలియదు ఇక దిద్దేటోడు ఎట్లా దిద్దుతాడో. నేనైతే బాగానే రాసిన, మినిమం 50 పైన వస్తుంది మార్క్స్ తెలుగులో. ఎగ్జామ్ మంచిగా రాసి ఇంటికి బయలుదేరదామని పోతుంటే ఎవడో ఏమో అనేసి వెళ్ళిపోయాడు నన్ను. ఏమన్నాడు నాకు కూడా చక్కగా అర్థం కాలే. ఇగో ఈడే అన్నటోడు ఏమన్నాడు? ఈడు ఓషిడికే కాడు. అరే ఆపరా బండి ఆపు, ఏమన్నా చెప్పరా రీ. ఆపు బండి, ఆపు పక్క కాపు, ఏమన్నా చెప్పిపు. ఏమో తిట్టిండు ఈడు, ఏమో తిట్టిండు గట్టిగానే. ఈ నా కొడుకు దొరకాలి కానీ ఈయనకి ఉంటుంది నా చేతిలో. అరే నువ్వు బండిని అయితే ఆపరా, పక్కన ఆపు. ఈడ ఆపరా రీ, ఈడ ఆపరా రే. ఏమన్నా చెప్పరా ముందు, ఏమన్నా చెప్పరీ. అరే ఏమన్నా చెప్పు బే, ఏమన్నా చెప్పురా రే ముందు. సైడ్కి ఇండికేటర్ చేసుకుని రారా రీ. పక్కన ఆపు నువ్వు బండి, బండిని పక్కన ఆపు. ఏమన్నా ముందు నాకు అది చెప్పు. నీ బుక్కలంతా చోరో చోరో చేయకపోతే చెప్పురా రీ. ఏమన్నావు మంచిగా చెప్పేయి. నేను ఏమన్నాను, నన్ను ఏమన్నావు చెప్పు అది. అరే నువ్వు నాకేమన్నావు రా ఇంతకు రీ. రే పక్క బండిని అయితే నువ్వు పక్కన ఆపరా ఒకసారి, నీకు ఏంటో చూపిస్తాను నేనేంటో. బండిని అయితే పక్కకు ఆపు ముందు. ఒక్కసారి బండి పక్కకు ఆపరా రే. చూడండి ఇట్లా కట్లు కొడుతుండు బండిని అయితే. బండి అనుకుంటుండా ఏం లేదైనా ఏమైనా అనుకుంటుండు. ఇట్లా కట్లు కొడుతుండు బండిని. నువ్వు నాకు దొరకాలి రా, నీకు ఉంటుంది నా చేతిలా. ఈడు ఎవరినో ఎక్కించుకొని వచ్చేసిండు. అరే నువ్వు పక్కకు ఆపరా బండి. అరే నువ్వు పక్కన ఆపరా. నువ్వు ఎవరినైనా వదులుకుంటారా? అరే ఇద్దరికి ఉంటుంది మీకు ఆపరా. నువ్వు పక్కన అయితే బండి ఆపరాను ఒకసారి నీకు చూపిస్తాను నా తడకేంటో. రే ఆపుతావా లేదా? ఇడు బండి ఆపుతలేడు రా, ఏం చేయాలి ఇన్ని. ఇడేమో అన్నీ వేసి వెళ్ళిపోతుండే నన్ను. ఇడు దొరకాలి ఈరోజు, ఎట్లయినా దొరకాలి. ఈయనకి ఉంటుంది చింతపండు. ఈడైతే ఏమో అనేసి పోయిండు. అరే నువ్వు బండి ఆపరా ఒకసారి, ఒక్కటే ఒకసారి బండి ఆపు. అరే బండి ఆపరా రే అంటే కొట్టుకొని పోతున్నావు. ఈరోజు వీడు చిక్కేటట్టు లేడు. అమ్మా వీడు చిక్కితే ఈయనకి ఆయనకి ఇద్దరికి ఉంటాడు. ఎవరికో తోలుకొని వచ్చిండు వీడు తోకల. ఇద్దరు పలుగుతుంది ఈరోజు అయితే, ఖచ్చితంగా పలగొడతాయి వీళ్ళు ఇద్దరిది. మా దొరికితే లేరు వీళ్ళు. నాకేమన్నావు అది చెప్పి వెళ్ళిపో. నేను ఏమన్నాను బండి అయితే సైడ్ కాపును ఒక నిమిషం. లేదనుకో దొరికితే మాత్రం మీ ఇద్దరికి ఉంటుంది రా. ఆడిని బండి ఎక్కించుకున్న వాడికి నీకు ఇద్దరికి పలిగిపోతుంది. నేను చెప్తున్నా కదా బండి అయితే సైడ్ కాపు. నువ్వు ఏం చేసుకో నాకు తెలియదు కానీ బండి సైడ్ కాపు. నేను ఒక్కటే ఒక్కటి అడుగుతా నన్ను ఏమన్నావు అన్నీ అనే ఒక్కటే మాట అడుగుతాను. బండి ఆపు సైడ్కి. అరే ఆపరా అంటే ఏందిరా, పోతూనే ఉంటావు. పక్క కాపురా. అరే బ్రో 2 నిమిషాలు పక్క కాపు బ్రో బండిని. నన్ను అందుకు ఏమన్నావు, ఇంతకు ఏమన్నావు నన్ను? ఇదో బీపీ తెప్పియకు, సైడ్ కాపు బండి అన్నప్పుడు ఆపు. ఒక్కడైతే దొరికిండో వాడు బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. ఈడే ఈడైతే దొరికిండో వాడు దొరకలేదు. అరే వాడు ఏడుకుండ్రా అంటే వాడు ఇంటికి వెళ్ళిపోయిండు, రేపు మాట్లాడదామని చెప్పి వెళ్ళిపోయిండు అని చెప్పిండు. ఈడైతే వాడి గిట రేపు రాకపోతే ఈయనకి ఉంటుంది పూజ. వాడిని ఎట్లాగనే రేపు తోలుకుండ్రా అని ఈయనకైతే గట్టి వార్నింగే ఇచ్చిన. సరే నేను తోలుకొని వస్తా, రేపు మాట్లాడుకుందాం. ఏమైనా ఉండే వాడు ఏమన్నాడో నాకు కూడా తెలియదు, నాకు కూడా ఏం చెప్పలేదు. ఇక ఈడే కూడా నాతో వస్తుండ్రా అని వాడు అట్లే అన్నాడు, అంతే అన్నాడు అని ఈడు అంటుండు. నాకైతే వాడు నన్ను ఏదో అనేసి వెళ్ళిపోయిండు. వాడిగిట నాకు రేపు దొరకాలి. వాడు ఒక్కటి పీకి మాట్లాడతా ఏమని ఉంటే, ఒక్కటి పళ్ళున్న వీకి తర్వాతనే వాడితో మాట్లాడతా నేను. వీడి తోలుకో రాకపోతే ఈయనకుండదు అసలైన ఆట. మీరైతే పార్ట్ 2 అయితే చూడండి ఖచ్చితంగా. రేపే వాడిని పట్టుకుంటే ఎట్లయినా వాడు ఎగ్జామ్ రాయడానికి రేపు వస్తాడు పక్క. అప్పుడు పట్టుకుంటా ఆ కొడుకుని, అప్పుడు చూసుకుందాం వాడిని పంచి అది ఎట్లా ఉంటుందో ఏందో అంది. మీరైతే పార్ట్ 2ని చూడండి ప్లీజ్. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर
फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। वाचान पार्ट 2।